రాష్ట్రంలో ఒక సరికొత్త విప్లవానికి విప్లవాత్మకమైనటువంటి చర్యకు నిన్న తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం. అదేవిధంగా దాదాపు 50కి పైగా మైనార్టీ విద్యార్థులకు సంబంధించినటువంటి గురుకుల వసతులు కానీ ఆనాడు కొరబడినటువంటి పరిస్థితి ఆ విద్యాసంస్థల్లో. మరి తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత 487 రెసిడెన్షియల్ విద్యాసంస్థల్ని శాంక్షన్ చేసింది. దాంట్లో సోషల్ వెల్ఫేర్ 134, ట్రైబల్ వెల్ఫేర్ 51, మైనారిటీ 160, బీసీ వెల్ఫేర్ 142. దీంట్లో కొత్తవి కలుపుకుని 757 రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో 341,000 విద్యాసంస్థలు 4 సంవత్సరాలు కలుపుకొని ఈ బడ్జెట్ కూడా దాదాపు 15,473 కోట్ల రూపాయల బడ్జెటు ఈ 487 విద్యాసంస్థలకు సంబంధించి. అదేవిధంగా దీంట్లో ఎంప్లాయ్మెంట్కి సంబంధించి కూడా దీంట్లో టీచర్స్ రిక్రూట్మెంట్ కానీ ఇతరత్ర ఎంప్లాయ్మెంట్కి సంబంధించి కానీ అద్భుతమైనటువంటి ఆలోచనతో ఇవాళ దళిత, గిరిజన, బడుగు బలైన వర్గాలు, మైనారిటీ వర్గాలకు సంబంధించినటువంటి పిల్లలు గొప్పగా చదువుకునేటట్టుగా స్వయంగా వాళ్లకు 4 రకాల దుస్తులు ప్రభుత్వమే ఇచ్చి, నాణ్యమైనటువంటి భోజనాన్ని అందించి, వాళ్ళకు మంచి ట్రాక్ సూట్స్ ఇచ్చి, అధునాతనమైనటువంటి మంచి ల్యాబ్స్ ఏర్పాటు చేసి, మంచి టీచింగ్ ఫ్యాకల్టీని పెట్టి, మంచి హాస్టల్ అకామిడేషన్ కల్పించి, భోజనాన్ని అన్ని రకాల పౌష్టికాహారంతో పౌష్టికపరమైనటువంటి విలువలతో కూడినటువంటి పోషకాలతో కూడినటువంటి ఆహారాన్ని అందించి మొత్తంగా భావి భారత పౌరుల్ని, భావి తెలంగాణ పౌరుల్ని గొప్పగా డిమాండ్ను బట్టి రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఈ విద్యాసంస్థల్ని, ఈ గురుకుల విద్యాలయాల్ని పెద్ద ఎత్తున విస్తరించాలి, పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలనేటటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఇందాక నేను చెప్పినట్టుగా బడ్జెట్, రికరింగ్ ఎక్స్పెండిచర్స్ వాటన్నిటిని కూడా చూసుకొని ఇంకా పెద్ద ఎత్తున ఈ వర్గాల అవసరాలకు అనుగుణంగా ఈ విద్యాసంస్థల్ని విస్తరించే ఆలోచనలో ముఖ్యమంత్రి గారు ఉన్నారనేటటువంటి విషయాన్ని కూడా నేను అందరికి గుర్తు చేస్తూ ఉన్నా. ప్రతిపక్షాలు మాట్లాడే ముందు విషయాన్ని అర్థం చేసుకొని మాట్లాడితే బాగుంటుంది. మీరున్నప్పుడు చేయలే, మేము ఇవాళ చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని కూడా కనీసం హర్షించే సహృదయం లేకపోయినా ఎట్ల పడితే అట్లా విమర్శించొద్దని మాత్రం కోరుతా ఉన్నా. ఎందుకంటే ఒక మంచి కార్యక్రమం, చక్కటి కార్యక్రమం, ప్రజలంతా ఆనందంగా ఉన్నారు. నేను ఇందాక చెప్పినట్టు 341,690 కుటుంబాల్లోకి వెళ్ళి మీరు ఆ తల్లిదండ్రుల్ని పలకరిస్తే ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి కార్యక్రమం, ప్రభుత్వం తీసుకున్నటువంటి బాధ్యతను వాళ్ళు మీకు చెప్తారు. ఈ 90% ఈ ప్రజలు డెఫినెట్గా వీళ్ళంతా బాగుపడితే వీళ్ళ జీవితాల్లో వెలుగులు వస్తేనే బంగారు తెలంగాణ కల సాకారం అవుతుందని చెప్పి ముఖ్యమంత్రి గారి ప్రగాఢ విశ్వాసం. దాంట్లో భాగంగా ఆ వర్గాలకు సంబంధించినటువంటి పిల్లలకు అద్భుతమైనటువంటి చదువులు అందించాలి, వాళ్ళు సమాజంలోని మిగతా అందరిలాగా గొప్పగా బతకాలనేటటువంటి ఆలోచన ముఖ్యమంత్రి గారికి ఉన్నది. దాంట్లో భాగంగానే ఇన్ని వందల విద్యాసంస్థలు నేను ఇందాక చెప్పినట్టుగా అర్థం ఉందో, ఇక నాకంటే ప్రజలకు మీకే బాగా అర్థమవుతుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే తెలంగాణ గొప్పగా ఉండాలి, తెలంగాణ పచ్చబడాలి, తెలంగాణ బంగారు తెలంగాణ కావాలి అని కోరుకునే వాళ్ళు ఎవరు కూడా ఇట్లా మాట్లాడరు. ఏదైనా మంచి సలహాలు ఇస్తారు, మంచి సూచనలు ఇస్తారు, ఈ కార్యక్రమం ఇట్లా చేస్తే ప్రజలకు ఇంకా మేలు జరుగుద్ది, మంచి జరుగుద్దని చెప్పి ఏమైనా వాళ్ళ దగ్గర ఆధారాలు, ఏవైనా ఉదాహరణలు ఏమన్నా ఉంటే అటువంటి ఇచ్చి ఇట్లా చేయండి అని చెప్పి సలహా సూచనలు ఇచ్చే ప్రయత్నం చేస్తారు. ఈ రకమైనటువంటి మాటలు, ఈ మధ్య వారు మాట్లాడుతున్నటువంటి చాలా మాటలు చూస్తూ ఉంటే మీకే అర్థమవుతుంది వారి ఎజెండా ఏందో, వారు ఏ తువ్వల పోతున్నారో, వారు ఎటువైపు పోతున్నారో, ఏం చేయదలుచుకున్నారో మీకే చాలా బాగా మాకు మొదలే అర్థమైంది. అందుకని మొదటి నుంచి నేనే మాట్లాడుతుంటాను అన్ని విషయాలు కాబట్టి మీకే చాలా విషయాలు అర్థమవుతున్నాయని నేను అనుకుంటున్నా. థ్యాంక్ యూ. కేజీ టు పీజీ అమల్లో భాగమే ఇది నేను చెప్తున్నది. చాలామందికి అర్థం కాదు ఏంటంటే కేజీ టు పీజీ విద్యా విధానం అంటే ఒక బిల్డింగ్ కట్టి దానికి కేజీ టు పీజీ విద్యా విధానం అని బోర్డు పెట్టారు. దాంట్లో నేను చాలా సందర్భాల్లో చాలా విషయాలు చెప్పిన. కేజీ టు పీజీ విద్యా విధానంలో భాగంగా రెసిడెన్షియల్ విద్యాసంస్థలు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. మొదటో తరగతి నుంచి అంటే నర్సరీ నుంచో లేకపోతే ఫస్ట్ క్లాస్ నుంచో పిల్లల్ని హాస్టళ్లలో వేసినట్టయితే వాళ్ళు హోమ్ సిక్ ఫీల్ అయ్యే అవకాశం. ఇవాళ మనం ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. దాదాపు 91% ఇవాళ బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళే ఉన్నారనే ఉద్దేశంతోనే వీళ్ళందరికీ కూడా విద్యను అభ్యసించాలి,
అనే లక్ష్యంతో పెద్ద ఎత్తున ఇవాళ మహిళల కొరకు కూడా ఒక 31 మన ఎస్సీ డిగ్రీ కాలేజెస్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ రకంగా విద్యా వ్యవస్థను పటిష్టం చేయాలి. పేదలకు ఇచ్చేది విద్య ఇస్తే ఇంకా వాళ్ళు రానున్న రోజుల్లో పైకి వస్తారు. అదేవిధంగా ఇవాళ రెసిడెన్షియల్ స్కూల్లో ఉన్న రిజల్ట్స్ కానీ, అదేవిధంగా ఎవరెస్ట్ శిఖరాన్ని కూడా ఇవాళ మన పిల్లలు ఎన్నోసార్లు అధిరోహించి రావడం జరిగిందంటే వాళ్ళ లోపల ఏ విధమైన కాన్ఫిడెన్స్ క్రియేట్ అవుతుంది అనేది కూడా ఇవాళ మనం ఆలోచించాల్సిన విషయం. ఆ రకంగా బడుగు బలహీన వర్గాల సంక్షేమం కొరకే ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు పాటుపడుతూ ఉన్నారు. వారికి ఎప్పుడు కూడా ఒకటే కన్సర్న్, ఇవాళ తెలంగాణలో పెద్ద ఎత్తున ఈ 91% బడుగు బలహీన వర్గాలు ఉన్నారు, వాళ్ళు ఎప్పుడైతే అభివృద్ధి చెందుతారో అప్పుడే ఈ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఒక రకంగా సంక్షేమం, ఒక రకంగా విద్యాపరంగా కూడా వీళ్ళకు అవకాశాలు కల్పించినప్పుడే మన తెలంగాణ బంగారు తెలంగాణ మారుతుందని దృక్పథంతో ఇంత పెద్ద ఎత్తున. గతంలో ఎన్నో ప్రభుత్వాలను మనం చూసాం, స్కూల్లోకి పోతే టీచర్లు సరిగ్గా ఉండలేని పరిస్థితి. కానీ ఈరోజు మన రెసిడెన్షియల్ స్కూళ్ళ ద్వారా పర్ఫెక్ట్ స్టాఫ్ను పెట్టి ఇవాళ మంచి రిజల్ట్స్, ఎంతోమంది ఇలా ఉన్నత చదువులు, ఎంతోమంది సెలెక్షన్స్లలో బ్రహ్మాండంగా ముందుకు రాణిస్తున్నారు. అదేవిధంగా అత్యంత వెనుకబడిన కులాలు ఉన్నాయి, ఇలా సంచార జాతులు లాంటి కులాలు కూడా ఉన్నాయి. వారిని ఈరోజు ఒక ఊర్లో ఉంటాడు, ఇంకో ఊర్లో ఒక ఊరు. మంత్రి గారు, ఈ బంగారు తెలంగాణలో ఈ ఎడ్యుకేషన్ వల్ల ప్రతి వాళ్ళు అభివృద్ధి చెందుతారన్న ఉద్దేశంతో మూలం భవిష్యత్తు ప్రతి మనిషి ఎదగాలంటే తెలివి జ్ఞానం ఉండాలి. అందుకని ఎడ్యుకేషన్ను చాలా ప్రయారిటీ ఇచ్చేసి తెలంగాణలో మైనార్టీలకు కానీ ఎస్సీలకు కానీ, ఇంతకుముందు చెప్పినట్టు ఈ ఆడపిల్ల ఎస్సీ వాళ్ళకు కూడా రెసిడెన్షియల్ కాలేజ్, వాళ్ళు మండల్ లెవెల్లో విలేజ్ లెవెల్లో ఇంటర్మీడియట్ చదువుకున్న తర్వాత ఒక టౌన్ ఏరియాకి వచ్చిన తర్వాత ఈరోజు ఏం లేదు కానీ మీ రాగానే ఆడపిల్లలకు ఇల్లు కావాలంటే చాలా కష్టం. ఇవ్వాలంటే ఏంటి మీరు ఎవరు ఎక్కడికి వెళ్ళచ్చని అడుగుతారు. దాన్ని ఇమీడియట్లీ వాళ్ళకు 10 మందిని ఇనెలిజిబుల్గా హైకోర్టు ఆల్రెడీ డిక్లేర్ చేసింది.